చీర పడుతున్నాయి కదా. మొన్న జర భయం అనిపించిందో లా, ఈ ఋతుపవనాలు గిట్ల మళ్ళా మోసం చేస్తాయా ఏంది అని అనుకున్నా. కానీ అట్లా ఏం కాలే, మళ్ళా వానలు మంచిగానే పడుతున్నాయి. ఇక రైతులు కూడా మస్తు సంబరంగా ఉన్నారనుకో, కానీ కొన్ని రాష్ట్రాలలోనే జర ఈ వాన జనాలను ఆగం చేసిందట. పని మరి గమ్ముచ్చటేందో చూసేసేద్దాం. ఫస్ట్ మన రైతన్నకు తీపి కబురు చెప్తా. రెండు రోజులు సంది వానలు పడ్డట్టు అవుతున్నాయి కదా, ఇక మూడు రోజుల దాకా మంచి వానలు పడతాయట. వాతావరణ శాఖ పోలు చెప్తురు, వానల గురించి రంది పడవలసిందేం లేదు, మూడు రోజులు మంచిగా సంపుతాయి అని చెప్పిర్రు. ఇక శనివారం నాడైతే మన తెలంగాణ దడిచిపోయింది. కొన్ని జాగలల్లా చిన్న చిన్న వానలు పడితే ఇంకొన్ని జాగలల్లా భారీ వర్షం పడ్డది. ఇక హైదరాబాద్ లో కూడా జరసేపు వాన సంపింది. ఎందుకన్నా మంచిదని మన జిహెచ్ఎంసోళ్లు ముందు జాగ్రత్తలనే ఉన్నారు. నీళ్లు చెత్త చెదారం ఏడ జామ్ కాకుండా చేస్తురు. ఇక మనకెళ్ళి ఇట్లుంటే మన మీది బాజుకు ఈ వాన జర ఆగమాగం జగన్నాథం చేసిందులా. గా అస్సాం రాష్ట్రంలోనైతే ఘోరం అనుకోరాదు. ఈ వానలు వరదలు చేయబట్టి 25-30 మంది దాకా జీవించిండ్రట. ఇక వేల ఎకరాలల్లా పంట నీళ్ల పాలైంది, పాపం కదా. అప్పుడప్పుడు ప్రమాదాలల్లా మనుషులు చచ్చిపోతుంటారు కదా, మనుషులు చచ్చిపోవుడే చాలా బాధ పెట్టే ముచ్చట. అంటే ఇక చచ్చిపోయిన మనుషుల శవాలు కూడా దొరకకపోతే ఇంకెంత బాధ ఉంటుందో లా చెప్పురి. అట్లనే అయిందట ఇక కరీంనగర్ జిల్లాలో 29 ఏళ్ల కిందట లారీకి లారే బాగులా కొట్టుకపోయిందట అప్పట్లో. అగో ఆ లారీ అందులో కుసోని పానాలు పోగొట్టుకున్న 4 మనుషుల అస్థి పంజరాలు ఇగో ఇప్పుడు ఇన్నేళ్ళకు దొరికినాయట. పారి చూద్దామో పారి. సరిగ్గా 29 ఏళ్ల కిందట, అంటే 1989 జూలై నెల వానాకాలంలో జరిగిన ముచ్చటిది. కరీంనగర్ జిల్లా దుర్షేడ్ కాడున్న ఇరుకుళ్ళ వాగుల వడి ఒక ఉష్క లారీ కొట్టుకపోయిందట. అందులో 4 మనుషులు కూడా ఉండేనట. ఇగో ఇన్నేళ్లకు ఉష్క తవ్వుతుంటే ఆ లారీ క్యాబిన్లో చచ్చిపోయిన 4 మనుషుల అస్థి పంజరాలు దొరికినాయి. అప్పట్లో చచ్చిపోయిన వాళ్ళ చుట్టాలంతా వచ్చి చూసిర్రు, కానీ ఎడ గుర్తుపడతారు? ఏ బొక్క ఎవరిదో గుర్తుపట్ట రాకుంటేనే అయిపోయాయి మొత్తం. తొడుక్కున్న బట్టలు ముక్కలు ముక్కలై పేలికెళ్ళి బయటపడ్డాయి. ఇక దొరికిన అస్థి పంజరాలను పంచనామా వేసి డిఎన్ఏ టెస్ట్ కోసం జిల్లా దవాఖానకు పంపిర్రు పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు కలిసి. ఎవరు ఏం కథ అన్న ముచ్చట పరీక్షల తర్వాతనే బయటపడుతుందట. కానీ 30 ఏళ్ళంటే మామూలు ముచ్చటన, ఎప్పుడో మర్చిపోవచ్చు చచ్చిపోయిన వాళ్ళని వాళ్ళ చుట్టాలు కూడా. మల్లుపారి ఈ రకంగా యాద్ చేసుకున్నట్టు అయింది వాళ్ళను. ఇక ఇప్పుడు పైసలు పోతే సంపాదించుకోవచ్చు, భూమి జాగాలు పోయినా సంపాదించుకోవచ్చు, నగలు నట్రా పోయినా కూడా మళ్ళా కొనుక్కోవచ్చు. అరే కానీ పానం పోతే పోయిన పానాన్ని వాపస్ తీసుకురావస్తుందా? ఈ ముచ్చట కొందరు బడవేగాలకు అస్సలే అర్థం కాదోలా. ఇగో 2 జాగ కోసం కన్న తల్లిని ట్రాక్టర్ కింద వాడేసిండు ఒక సుపుత్రుడు. చూడరా కథలు ఎట్లున్నాయో. అయ్యో 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 అయ్యో, ఏమొచ్చిందిరా ముసల్దాన్ని గట్లిసిరి పడేస్తున్నావు ట్రాక్టర్ కింద? అగ్గో బయటికి గుంజుతున్న కొద్దీ మళ్ళా ట్రాక్టర్ కింద ఇసిరి కొడుతున్నాడు కదా ముసలమ్మను. చూసిన అరులకి అన్యాయం. మహారాష్ట్రలో జరిగింది దారుణం. 2 జాగకాడ పంచాయతీ నడుస్తుందట పక్కోళ్లతోని. ఈ ముసలమ్మను వాడేస్తున్న మనిషికి కోర్టు కూడా పక్కోళ్లకు అనుకూలంగా తీర్పు చెప్పిందట. అయినా దున్నొద్దని కన్న తల్లినే ట్రాక్టర్ కింద పడేస్తున్నాడు ఈ సుపుత్రుడు. ముసల్దాన్ని సంపినాకనే దున్నుకోండి అని అడ్డం పడేస్తుండు. మరి మూల కూసిన ముసలమ్మను వాడేస్తుడు ఎందుకురా నాయన? ఆ పడేదేదో నువ్వే అడ్డం పడొచ్చు కదా ట్రాక్టర్ కు. అంటే అమ్మను చంపి ఆ భూమిని మళ్ళా వాపస్ తెచ్చుకుందామనా నీ ఉపాయము? నీ పనికి నా వారేస్తే పాపం ముసలమ్మ మొయ్య మొయ్య మొత్తుకున్నా కనికరం రాలే కన్న కొడుకు. ఒక కట్టె మొత్తును అడ్డం పడేసినట్టు వాడేసిండు. లాస్ట్కు వాళ్లే దున్నుడు బంధు పెట్టి ఊకున్నారు. కానీ పోలీస్ కేసు అయితే పెట్టారు. భూమి జాగ పంచారి వెనకసిరి చూసుకుందు గాని ఫస్ట్ ముసలమ్మను హింస పెట్టిన కేసు సంగతి చూద్దాం రమ్మని పట్టుకపోయినట్ట పోలీసు వాళ్ళు. అయిందా పని, ఒకటి చేయబోతే ఇంకోటి అయింది మంచిగా. మొత్తానికి గిసుంటి కొడుకులు కూడా ఉంటారా అనోళ్ళ లోకం మీద? ఏం మనుషులు ఏం పడుప్ప. వడ్డించేటోడు మనోడైతే బంతిలా ఎడగూసున్నా పికరే లేదన్నట్టు చేసిరు కదా పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు. నోట్ల రద్దు చేసినట్టే చేసి అయిన వాళ్ళకే ఆకులల్లా పెట్టుకొని ఏడి ఆడ జరుతుకున్నారట.
ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోనైతే పువ్వు గుర్తు పెద్ద పేరంటాం. అమిత్ షా సారే కర్త కర్మ క్రియ లెక్క నల్ల పైకాన్ని తెల్లగా చేపించిందట దగ్గరుండి. ఏ బ్యాంకులో ఎన్ని పైసలు జమైనాయన్న లెక్కలను ఎవరో సమాచార హక్కు చట్టం కింద అడిగితే నోరెల్లబెట్టే రేంజ్లో బయటపడ్డాయట పువ్వు గుర్తుల భాగవతాలు. చూడురి తమాషెట్లుందో. ఈ ముచ్చట నిన్ననే చెప్పకపోవడం మంచిదైంది మీకు, ఎందుకంటే ఇలా ఇంకింత అప్డేట్ అయింది కదా. మరి నిన్నటికి 13-14 వందల కోట్ల రూపాయల లెక్కనే బయటపడ్డది, కానీ తెల్లారి ఇంకో 2000 కోట్ల రూపాయల దాకా లెక్కలు బయటపడ్డాయి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 11 సహకార బ్యాంకులల్లా 5 అంటే 5 రోజులల్లా 3200 కోట్ల రూపాయల నల్ల పైకం డిపాజిట్ అయిందట. అందులా పువ్వు గుర్తు పెద్ద మనిషి అమిత్ షా సారు డైరెక్టర్ కొలు వేస్తున్న ఈ సహకార బ్యాంకులనే 700 కోట్ల మీదనే డిపాజిట్ అయినాయట. ఇంకో బ్యాంకుల ఇంకో 600 కోట్ల రూపాయల మీదనే డిపాజిట్లు అయినాయట. ఆ 3000 కోట్ల మీద డిపాజిట్ అయిన బ్యాంకులన్నిటికీ పువ్వు గుర్తు పార్టీ లీడర్లే చైర్మన్లు డైరెక్టర్లట. అంతేగాదు ఇంకా పువ్వు గుర్తు పార్టోళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న సహకార బ్యాంకులల్లనే ఎక్కువ మటుకు డిపాజిట్లు జరిగినాయట. చూడురిగా తమాషెట్లుందో. ఎక్కినొందే గుర్రం ఏలినొందే రాజ్యం. సౌండ్ పార్టీలన్నీ శోకాలు పెడుతున్నాయని మాట్లాడిండు కదా మోడీ సారు. ఉన్న సౌండ్ పార్టీలన్నీ ఆయన చుట్టే తిరగబట్టే ఇంకెందుకు శోకాలు పెడతాయి. ఇక అడిగేటోళ్ళు లేరు, దర్యాప్తులు చేసేటోళ్ళు లేరు, అంతా వాళ్ళిష్టమే రాగమన్నట్టు నడుస్తుంది కథ. ఎటువాయే నల్ల పైకమంతా ఏమాయే అని మనసుంటోళ్ళమంతా నెత్తులు కొట్టుకుంటా లెక్కలు వేసుకుంటా కూసుంటున్నాం. ఇంకెక్కడ నల్ల పైకం, ఎక్కడ దొంగలు అక్కడనే గాప్చుప్ అన్నట్టే గాయబ్ చేసిరు. నల్ల పైకాన్ని అంతా తెల్లగా మార్చుకున్నారు అదన్నట్టు ముచ్చట. కానీ అమిత్ షా సార్ ను ఏమో అనుకున్నాం, తక్కువడు కాదల్లో. అంతకు ముందు ఆయన కొడుకు జేషా ఆస్తులు కూడా అడ్డగోలుగా పెరిగినాయని పంచాదైతే ఏందో అనుకున్నాం. బేటా 1 నంబర్ అయితే బాబ్ 10 నంబరీ అన్నట్టు. వెల్కమ్ పంప్ సమర్పించు దుమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ మెడ్ లైఫ్. ఇక మరి రియాలిటీ మన దుమ్దాం ముచ్చట్లు ఇక్కడికే ఓడిపోయినాయి. మళ్ళీ వచ్చినప్పుడు గిట్లనే మస్తు ముచ్చట్లు పెట్టుకుని వస్తాం, మళ్ళీ మస్తుగా ముచ్చట్లు పెట్టుకుందాం. మరి అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్.